హాయ్ హలో అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేమరీ ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం గోధుమ పిండితో పిజ్జాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం ఒక బౌల్లో హాఫ్ గ్లాస్ గోరువెచ్చగా ఉన్న నీళ్ళని వేసుకోవాలి. అందులోకి ఒక స్పూన్ పంచదారని వేసుకోవాలి. అలాగే ఈస్ట్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఈస్ట్లో పంచదార వేయడం వల్ల ఈస్ట్ యాక్టివేట్ అవుతుంది కాబట్టి కొంచెం షుగర్ వేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి స్పూన్తో బాగా కలుపుకోవాలి. మనకి పంచదార కరగడానికి టైం పడుతుంది కాబట్టి ఒక స్పూన్ తీసుకొని ఇలా బాగా మిక్స్ చేస్తుంటే కరిగిపోతుంది. ఇలా కరిగే వరకు మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్ గోధుమ పిండిని వేసుకోవాలి. ఇలా గోధుమ పిండిని వేసుకున్న తర్వాత మనకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈస్ట్ మిక్స్చర్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇదంతా బాగా కలిసేలాగా చేత్తో బాగా కలుపుకోవాలి. మనకి ఈ పిండి కొంచెం లూజ్గానే ఉంటుంది, మరీ గట్టిగా కలుపుకోకూడదు, కొంచెం స్టిక్కీగానే ఉండాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం కొంచెం నూనెని వేసుకోవాలి. ఇలా నూనెని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దీన్ని మనం మూత పెట్టేసుకొని 40 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. దీనికి ఇలా మూత పెట్టేసుకొని ఒక 40 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం టాపింగ్స్కి కావాల్సినవి రెడీ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కలర్ క్యాప్సికమ్స్, ఆనియన్ పీసెస్, చీజ్, పిజ్జా సాస్, చిల్లీ ఫ్లేక్స్, అలాగే ఆరిగానోని రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని 40 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి ఇలా ఒకసారి చేత్తో బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పొడి పిండిని చల్లుకొని ముందుగా మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండి మిశ్రమాన్ని చిన్న బాల్ లాగా తయారు చేసుకొని దాన్ని పిజ్జా డో లాగా చపాతీ రుద్దుకునే కర్రతో దీన్ని రోల్ చేసుకోవాలి. లేదంటే మనం చేత్తో కూడా పిజ్జా బేస్ని తయారు చేసుకోవచ్చు. ఇలా స్టీల్ ప్లేట్లో కొంచెం నూనె వేసుకొని అలాగే కొంచెం గోధుమ పిండి చల్లుకొని మనం తయారు చేసుకున్న పిజ్జా బేస్ని పెట్టేసుకొని ఇలా ఫోర్క్తో చిన్న హోల్స్ లాగా చేసి పెట్టుకోవాలి. దీనిపైన కొంచెం పిజ్జా సాస్ని అప్లై చేసుకోవాలి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ పీసెస్, అలాగే ఆనియన్ పీసెస్ని కూడా ఇలా పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను కలర్ఫుల్ క్యాప్సికమ్స్ తీసుకున్నాను. మనకి నచ్చిన వెజిటేబుల్స్తో వీటిని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం మొజరెల్లా చీజ్ని కూడా వేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని ప్రీహీటెడ్ ప్యాన్లో 40 నిమిషాలు దీన్ని ఉడికించుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ అడుగున ఒక ప్లేట్ పెట్టేసుకొని లో ఫ్లేమ్లో 15 నిమిషాలు ప్రీహీట్ చేసుకున్నాను. ఇలా ప్రీహీట్ చేసుకున్న దానిలో మనం ముందుగా తయారు చేసుకున్న ప్లేట్ని పెట్టేసుకొని 30 నుంచి 40 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా 40 నిమిషాల తర్వాత తీసి చూస్తే మనకి పిజ్జా రెడీ అయిపోతుంది. చూసారు కదండి, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్
చల్లుకుంటే మనకి ఈ పిజ్జా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.